అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి, ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. గుడ్ మార్నింగ్ అందరికి అండ్ హాయ్ హలో నమస్తే, ఆదాబ్, దిస్ ఇస్ విజయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. చూడండి నా వెనకాల ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉంది. ఎగ్జాక్ట్లీ బీచ్ సీ సైడ్ వ్యూ హోటల్ మనది. సో ఈరోజు యాక్చువల్గా డే టూ గోవా ట్రిప్ది, కాకపోతే మోటోవర్స్ రైడమేనియా అది డే వన్. టైమ్ ఇస్ 11:18. సో దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ టైం, ఎందుకంటే మార్నింగ్ వెళ్తే రిజిస్ట్రేషన్స్ అది ఇది అని చెప్పి పెద్ద లొల్లు ఉంటుంది. కానీ మనకు రిజిస్ట్రేషన్ లొల్లి లేదు, మనం డైరెక్ట్గా ఎంట్రీ అయిపోవచ్చు. మనకు ఆల్రెడీ మీడియా ట్యాగ్ వచ్చేసింది. సో ఇప్పుడు కొంచెం డేటా ఉంది, నిన్నటిది డేటా అంతా ల్యాప్టాప్లో ట్రాన్స్ఫర్ చేసాం. ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ నుంచి మన థార్ తీసుకొని రైడర్మేనియా హిల్ టాప్కి బయలుదేరదాం. ఐ గెస్ డ్రోన్ షాట్ మీరు ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నా. డ్రోన్ షాట్ ఎట్లా అనిపించిందో మీరు నాకు కింద కమెంట్స్ చెప్పండి. సో డ్రోన్లో అనిపించింది కదా మన స్టే, అదే అనమాట హోమ్ స్టే మనం గోవాలు ఉంటున్నది. అండ్ ఇది మీడియా ట్యాక్ మోటోవర్స్ లోపలికి పోవడానికి మన మీడియా ట్యాక్. ఈ మీడియా ట్యాక్ మనం వేసుకుందాం అప్పుడు. సరే, ఈ మీడియా ట్యాక్ వేసుకుంటే ఇక మనల్ని ఎవరు ఆపేటోళ్ళు ఉండరు. రైడమేనియా మోటోవర్స్ 2023 గ్రౌండ్స్ రీచ్ అయిపోయినాం. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే పార్కింగ్ ఈజ్ అ వెరీ వెరీ బిగ్ ఇష్యూ. మోటార్ సైకిల్ వస్తే అక్కడిక్కడ ఎక్కడైనా సరే ఈజీగా పెట్టేయచ్చు, కానీ కార్ పార్కింగ్ మాత్రం ఇట్స్ ఇంపాసిబుల్. కానీ అటు ఇటు చేసి కొంచెం ఇట్లా ఒక ఆఫ్ రోడ్ ప్యాస్ దొరికింది, అక్కడ కార్ పార్క్ చేసేసిన. చలో ఇక లోపలికి వెళ్దాం, మన దగ్గర ట్యాగ్ కూడా ఉంది. హోప్ఫుల్లీ ఇక్కడ నా కారు వెనకాల కారు కారు ముంగట బైక్స్ పెట్టకుండా లాక్ చేయకుండా ఉంటే బాగుంటుంది. లాక్ చేసిరు అనుకో మళ్ళీ తీయడానికి కష్టం అవుతుంది. సో ఇట్లా రైడర్ మేనియాకి చాలా గ్లబ్సీలు వస్తాయి అన్నమాట. కేరళకాయ ఐ థింక్ ఈ పెద్ద ఎగ్జాస్ట్ ఏం లేవు, పెద్ద ఎగ్జాస్ట్ ఉందంటే గట్టి కొడుతుండే. సో నిన్న ఈవినింగ్ ఎప్పుడైతే రాయల్ ఎన్ఫీల్డ్స్ అన్ని గోవాకు వచ్చినాయో అప్పుడు నేను హోటల్కి వెళ్ళిండే. హోటల్కి వెళ్ళి ఆల్రెడీ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన, కానీ మీ అందరికీ చూపెట్టలేదు కదా. సో ఆర్ యూ రెడీ టు విట్నెస్ హిమాలయన్ 450? ఇప్పుడు చాలామందికి ఏంటంటే హిమాలయన్ 450లో లైక్ ట్యూబ్లెస్ టైర్ ఉందా లేదా అని చెప్పి అంటున్నారు కదా. ట్యూబ్లెస్ టైర్ కూడా రాబోతుంది, అండ్ ఆ ట్యూబ్లెస్ టైర్ వేరియంట్ కూడా నా దగ్గర ఉంది, ఇక్కడ చూడండి. సో ఇది హిమాలయన్ 452, ది బ్రాండ్ న్యూ. సో దీనిలో మొత్తం కొత్త ఇంజన్ ఉంది, 452 సీసీ ఇంజన్ ఉంది. అండ్ ఇది 40 హార్సెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, 40 న్యూటన్ మీటర్స్ టార్క్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఏదైతే వేరియంట్ మీరు చూస్తున్నారో ఇది క్రాస్ పోక్ రిమ్స్తో వస్తుంది. సో ఇది ట్యూబ్లెస్ రిమ్ చూడండి. ఇది దీనికోసం ఎన్ని సంవత్సరాల నుంచి కన్నులు కాయలు కట్టేలాగా నేను వెయిట్ చేస్తున్నా, అండ్ ఇట్స్ ఫైనలీ ఇట్స్ హియర్. అండ్ ఇలా చాలా కలర్ వేరియంట్స్ ఉన్నాయి, చాలా అప్డేట్స్ ఉన్నాయి, లైక్ అవన్నీ నేను మీకు ఒకసారి బండి మన చేతికి వచ్చినప్పుడు చెప్తాను. బట్ ఇది జస్ట్ ఒక గ్లిమ్స్ అనుకోండి ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు ఒక జాయిస్టిక్ ఇచ్చారు. సో ఈ జాయిస్టిక్ తోటి చాలా మనం ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇవి షూ, అవి సస్పెన్షన్స్. అదే కాకుండా సీట్ హైట్, సో ఈ సీట్ అయితే కనిపిస్తుంది కదా, ఈ సీట్ హైట్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ షార్ట్ హైట్ రైడర్స్ ఉంటే షార్ట్ చేసుకోవచ్చు, లాంగ్ కావాలంటే లాంగ్ చేసుకోవచ్చు. టైర్ ఏదైతే ఉందో ఇది 140/80/17 inches రిమ్. అండ్ వెనకాల మనకి టెయిల్ లైట్ ఉండదు, టెయిల్ లైట్ ఇండికేటర్స్ని ఇండికేట్ చేసారు. అండ్ ఒక మంచి వెరీ స్లీక్ డిజైన్ ఎగ్జాస్ట్ సెటప్ అని చెప్పొచ్చు. సో ఈ ఎగ్జాస్ట్ సెటప్ కూడా మనం విందాం. అండ్ మనకి హిమాలయన్ 411లో ఒక చిన్న ప్రాబ్లం ఉండే, ఇది సస్పెన్షన్ ఉంది, రేర్ మోనోషాక్. ఇది టైర్కి ఎక్స్పోజ్ కావడం వల్ల మొత్తం మట్టన్ దిగడ పడేది, దీనిలో ఉన్న బుష్ పాడైపోయేది. కానీ ఇప్పుడు దీనికి ఒక చిన్న గాడ్ కూడా ఇచ్చారు, సో వాటర్ అయితే ఉందో దీని మీద పడదు, మంచి ప్రొటెక్షన్ లెవెల్లో ఉంది. సో ఇది బ్రీఫ్ అంటే కొన్ని ఫీచర్స్ మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాయి. సో దీని మైలేజ్, ప్రైస్, మిగతా అన్ని మనం అండ్ పర్ఫార్మెన్స్ నడిపించడానికి ఎట్లుందన్నది మనకు ఒకసారి బండి వచ్చిన తర్వాత వాటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈసారి రైడర్ మేనియాలో ది స్పెషల్ ప్లేస్ ఏంటంటే బేస్ క్యాంప్. సో ఈ బేస్ క్యాంప్లో ఏముందంటే వీ హ్యావ్ చాలామంది స్పెషల్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. అండ్ ది స్పెషల్ థింగ్ ఏంటంటే హిమాలయన్ 450, ఏడవైనా సరే హిమాలయన్ 450 ఉంటుంది, ఇంకోటి ఏముండదు. ఇగో మనిష కూడా ఇప్పుడే హిమాలయన్ 450 టీషర్ట్ కొనుక్కుంది. హిమాలయన్ 450 లుకింగ్ గుడ్ ఆన్ యూ.
ఐ ఆల్సో వాంట్ వన్ టీషర్ట్ ఐ విల్ ఆల్సో టేక్ అండ్ ఇక్కడ హిమాలయన్ 450 అన్ని కలర్స్ ఉన్నాయి లాంచ్ కాబోయే కలర్స్ లుక్ అట్ దిస్ సాల్ట్ పెప్పీ బ్లూ అనుకుంటా ఇది నైడో బ్లూ ఉంది అంటే పేర్లు చాలా డిఫరెంట్గా పెట్టారు దే హ్యావ్ పేర్లు అనేవి ఏదంటో హిమాలయాస్ నుంచి తీసుకున్నారు కానీ సాల్ట్ పెప్పీ బ్లూ సాల్ట్ పెప్పీ రెడ్ అండ్ కామిక్ వైట్ అది కామిక్ వైట్ ఇది అండ్ అక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్ అది హాన్లే బ్లాక్ సో వీటన్నిటిలో మీకు ఏ కలర్ నచ్చిందో చెప్పండి నాకైతే పర్టికులర్గా ఒక కలర్ బాగా నచ్చింది ఇక్కడ చూసిన తర్వాత ఆ బైక్ మీద నేను మీకు ఎక్కి చూపిస్తాను సినిమాటిక్స్ చూడండి సో నార్మల్గా చాలా బ్రాండ్స్ ఎప్పుడైతే వాళ్ళ బైక్స్ డిస్ప్లేలో పెడతారు కదా వాటిని ప్యాడాక్ స్టాండ్ పైన పెడతారు ప్యాడాక్ స్టాండ్ పైన పెడితే మనము మన హైట్ చెక్ చేసుకోలేము అంటే మనం రీచ్ అవుతామా రీచ్ అవుతలేము అని చెప్పి కానీ ఇక్కడ ఏంటంటే ప్యాడాక్ స్టాండ్ అయితే ఉంది కదా గ్రౌండెడ్ ఉంది సో ఎగ్జాక్ట్లీ మన హైట్కి బండి సెట్ అవుతుందా కాళ్ళు రీచ్ అవుతున్నా రీచ్ అవుతలేవా అనేది చెక్ చేసుకోవచ్చు ఇగో ఇక్కడ అయితే బైక్ కనిపిస్తుంది కదా ఇది ఇట్ ఈస్ విత్ ర్యాలీ కిట్ ఓన్లీ సీట్ ఒకటే ఉంది వితౌట్ ఎగ్జాస్ట్ అండ్ ఇంజన్ గార్డ్ కూడా ఉంది అండ్ దీనికి కొన్ని లైక్ ఆక్సిలరీ ల్యాంప్స్ అవన్నీ యాడ్ చేయాలి కానీ తొందరలో యాడ్ అయితే ఈరోజు ప్రైస్ కూడా అనిపిలేదు టీఎఫ్టీ ఫుల్లీ టీఎఫ్టీ డిస్ప్లే రాయల్ ఎన్ఫీల్డ్లో ఫస్ట్ టైం ఒక టీఎఫ్టీ డిస్ప్లే ఉంది అండ్ దీనిలో ఇన్ఫర్మేషన్ మనకి ఎంత కావాలో అంతకంటే ఎక్కువనే ఉంది ఇక్కడ స్పీడోమీటర్ నడుస్తుంది టాకోమీటర్ ఉంది క్లాక్ ఉంది టెంపరేచర్ ఉంది అదే కాకుండా కింద చూడండి లాస్ట్ 5 కాల్స్ కానీ చాలా డిఫరెంట్ సెటప్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి అండ్ మనం దీనిలో నావిగేషన్ కూడా మొత్తం సెటప్ చేసుకోవచ్చు అంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒక మ్యాప్ లాగా మారిపోతుంది కాకపోతే దానికి మనం రాయల్ ఎన్ఫీల్డ్ యాప్ని కనెక్ట్ చేయాల్సింది ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు కంపల్స్ చూపిస్తుంది అదే కాకుండా దీనిలో రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి ఆ రైడింగ్ మోడ్స్ కూడా మనం ఆపరేట్ చేయొచ్చు దీనికి ఒక చిన్న జాయిస్టిక్ ఉంది నేను స్టార్టింగ్లో చూపించినట్టు ఆ జాయిస్టిక్ నుంచి వాటన్నిటిని మనం ఆపరేట్ చేయొచ్చు ఐ గెస్ ఆ సెషన్ ఎండ్ అయిపోయింది ఆ సెషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది లుక్ అట్ దిస్ ఇట్లా స్టార్ట్ అవుతుంది ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు మనకు చూపిస్తుంది సో నావిగేషన్ అంటే ఇప్పుడు మీకు మ్యాప్స్ కావాలంటే ఇది డిజిటల్ అన్నమాట రైడింగ్ మోడ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ రైడింగ్ మోడ్ చూపిస్తుంది ఇకో మోడ్ రేర్ ఏబిఎస్ ఆఫ్ రైడింగ్ మోడ్ పర్ఫార్మెన్స్ ఏబిఎస్ ఆన్ ఓకే ట్రిప్ 1 ఎంత పోయినాం అన్నది ట్రిప్ 2 ఎంత పోయినాం అన్నది పాత బైక్స్ మీకు గుర్తుంటే మాక్సిమం ట్రిప్ మనం 1000 కిలోమీటర్స్ వరకు మాత్రమే ట్రాక్ చేయొచ్చు దాని తర్వాత వెళ్ళిపోతుంది కనుక చూడండి ఫ్యూయల్ కన్సప్షన్ ఉంది వోల్టేజ్ ఉంది దిస్ ఈజ్ అమేజింగ్ ఇది నేను దీని గురించి చెప్పాలంటే దీని గురించి ఒక స్పెషల్గా బ్లాగ్ చేయాల్సి వస్తుంది దిస్ ఈజ్ అవుట్ స్టాండింగ్ ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం సో ఇంతసేపు మనం మోటోషాప్ లోపలనే ఉండే అండ్ మోటోషాప్ లోపలనే మనకి ఏదైతే బేస్ క్యాంప్ ఉండే కదా రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 బేస్ క్యాంప్ దీని లోపల ఉంది అండ్ మనం ఇప్పుడు మళ్ళీ మోటోవర్స్లోకి వెళ్దాం ఇది మోటోవర్స్ అంటే చలో లెట్స్ గోయింగ్ టు మోటోవర్స్ సో ఇక్కడ మోటోవర్స్ లోపలనే మోటో థ్రిల్ ఉంది అండ్ మోటో థ్రిల్ లోపల ఇక్కడ కొన్ని మోడిఫైడ్ మోటార్ సైకిల్స్ ఉన్నాయి అంటే మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి ఇక్కడ ఉన్న మోడిఫైడ్ మోటార్ సైకిల్స్ అన్నీ సో ఇవన్నీ కస్టమ్ మేడ్ కస్టమ్ బిల్డ్ మోటార్ సైకిల్స్ అన్నమాట దీంట్లో నా ఫేవరెట్ ఒకటి ఉంది అది మీకు కూడా నచ్చుతుంది ప్రాబ్లం మోడిఫైడ్ అంటే కస్టమైజ్ మోటార్ సైకిల్స్ అన్ని ఇట్లా నా ఫేవరెట్ కస్టమైజ్ మోటార్ సైకిల్ ఇది ఆటో ఇంజనా నుంచి అండ్ ఇది 800 ఇది 800 సీసీ అంటే ఇప్పుడు 411 సీసీ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు ఇంజన్లను కలిపి ఒక ఇంజన్ తయారు చేశారు ఇది లాస్ట్ ఇయరే మ్యానుఫ్యాక్చర్ చేసి ఇంకొంచెం అప్డేట్స్ అనేవి యాడ్ చేశారు అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు డ్యూయల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉంది ఇక్కడ ఈ బండి స్టార్ట్ చేస్తే సౌండ్ వినాలని ఉంది నాకు కానీ సీరియస్గా అంటే దీని ఎర్గనామిక్స్ కానీ మోటార్ సైకిల్ బెల్ట్ కానీ అంత పవర్ఫుల్ ఇంజన్ ఉన్నప్పుడు ఇంత హై స్పీడ్లో పోతున్నప్పుడు బండి ఎట్లా కంట్రోల్ అవుతుంది బికాజ్ ఎందుకంటే దీనికి ఏవైతే టెలిస్కోప్ అంటే దీని సస్పెన్షన్ సెటప్ ఏదైతే ఉందో ఫ్రంట్ సైడ్ది పాతదే ఉంది కానీ డ్యూయల్ డిస్క్ సెటప్ ఇచ్చారు మేబీ నేనేమనుకుంటా అంటే ఇది జస్ట్ ఒక కాస్మిక్ డిజైన్ టైప్ మాత్రమే పర్ఫార్మెన్స్ లాగా హైవే పైన దీని పవర్ అంతా యూజ్ చేసేలా కాదు సో వెనకాల చూడొచ్చు వెనకాల కూడా ఒక వైడ్ సెక్షన్ టైర్ ఇచ్చారు అండ్ వెనకాల స్వింగామ్ ఏదైతే ఉందో స్వింగామ్ని కూడా ఎక్స్టెండ్ చేశారు చాలా పెద్దగా అయింది స్వింగామ్ అండ్ వెనకాల ఏదైతే మన మోనోషాక్ చూస్తామో ఆ మోనోషాక్ కూడా పెద్దది ఉంది సింగిల్ సీట్ సెటప్ ఐ గెస్ ఇది జస్ట్ ప్లాస్టిక్స్ మాత్రమే దీని కింద సేమ్ ట్యాంక్ ఉంది 411 ట్యాంక్ ఏదైతే ఉందో సేమ్ 411 ట్యాంక్ కాకపోతే ముంగట పైన కొన్ని ప్లాస్టిక్స్ యాడ్ చేశారు అనమాట కానీ ఇది మనీషా ఎట్లుంది ఈవెంట్ అచ్చాగా ఠీకే ఎక్ బార్ మ్యాప్స్ లగా హమ్ లోక్ జాయింగే ఫస్ట్ తిందాం ఏమన్నా సో ఈవెంట్ నుంచి బయటకు వెళ్తున్నాం మళ్ళీ 6:00కి
హిమాలయన్ ది ప్రైజ్ అన్వీల్ ఉంటుంది అండ్ ఇంకో బైక్ కూడా లాంచ్ అవుతుంది. ఆపర్చునిటీస్, కొత్త ఆపర్చునిటీస్ తెలుస్తాయి, కొత్త కొత్త బ్రాండ్స్ తెలుస్తాయి. అండ్ హిమాలయన్ 450 అయితే మస్తు అనిపించింది నాకు. అండ్ ఈరోజు ఇంకొకటి, ఇంకొక కొత్త బైక్ కూడా ఇక్కడ లాంచ్ కాబోతుంది హిమాలయన్ 450తో పాటు. అది మీ అందరికీ సర్ప్రైజ్, బట్ ఈ బ్లాగ్ తర్వాత రాబోతుంది కాబట్టి. ఆ బండి పేరు ఏంటంటే షార్ట్ గన్ 650 సిసిది కొత్త బండి, ఇక్కడ లాంచ్ అవుతుంది. అండ్ రేపు నేను మీకు అది డిస్ప్లేలో ఉంటుంది, రేపు డిస్ప్లేలో నేను మీకు చూపిస్తా బండిని. చలో మ్యాప్స్ పెడితే పుణ్యం ఉంటుంది నీకే. తిత్తి తీరిందా అంటున్నావు బోలతో. ఐ థింక్ యు ఆర్ స్ట్రగ్లింగ్ వాకర్ నేమే, ఇద్దరు జానే ఇద్దరు జానేమే, తెల్లగా ఉన్నావు, ట్యాన్ అయిపోతున్నావు. ట్యాన్ అయిపోయినావా? కైసాలాగా ఈవెంట్, ఓవరాల్ ఈవెంట్ ఔర్ కుచ్ బోలో, అచ్చా సబ్ సబ్ లోగ అచ్చా హీ బోలెంగే. క్యూ అచ్చా హై తో హీ తో అచ్చా బోల్ రహే హై. క్యా అచ్చా లగా తుమే? వాట్ వాస్ ద సారే బైక్స్ అచ్చా లగే. సాయంత్రం 4 o'clock ఇక్కడ నుంచి తినడానికి వెళ్ళిండే, 5 o'clock దాకా తిన్నాం. మళ్ళీ మా హోటల్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయినాం. ఫ్రెష్ అప్ అయి మన మోటో హౌస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్, అంటే ఇక్కడికి రావడానికి మూల కారణం ఈరోజు హిమాలయన్ ది ప్రైజ్ లాంచ్ కాబోతుంది. అట్లనే సో మనం వెళ్తున్న ప్లేస్ మోటోసోనిక్. నిన్న అంటే లాస్ట్ టైం మోటోసోనిక్ దగ్గరలో ఉండే, కానీ ఇప్పుడు అక్కడెక్కడో పెట్టారు. చలో మా కార్ అయితే లిటరలీ ఎడనో పార్క్ చేసి వచ్చినాం. 1 kilometer దూరం పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చినాం. కానీ ద థింగ్ ఇస్ ఇదంతా రోడ్ అంతా ఖాళీ ఉండే, మేము పార్క్ చేసి వచ్చిన రోడ్ ఖాళీ అయిపోయింది. ఫైనలీ దే ఆర్ గోయింగ్ టు అన్వీల్ హిమాలయన్ 450 ప్రైజ్. మిగతా అన్ని ఇప్పుడు అన్వీల్ కాబోతున్నాయి కొంచెం సేపట్లో. It's going to be available at 5750 as a starting price. There you go guys, for the United Kingdom. All these motorcycles at Europe and UK will be available from March 2024. Ooh. I think we're done, isn't it? What does it mean for India? Yeah. There is an introductory price for India till up to December 31st midnight. That's not about Take photos, okay. The slate poppy blue is available at about 2,74,000 at showroom. And Summit, the Comet white is available. Hanley black is available at 2,84,000 at showroom. The booking is open now. ఇక్కడికి వచ్చిన, అంటే ఇక్కడికి వచ్చిన మెయిన్ రీజన్ ప్రైజ్ అన్వీల్ కోసం. హిమాలయన్ 450ది ప్రైజ్ అన్వీల్ అయిపోయింది. అండ్ దానికంటే ముందు, అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ హిమాలయన్ ది చాసిస్ చూపిద్దామని చెప్పి అనుకున్నా. సో ఇది చూడండి, దీని బెల్ట్ చాసిస్ ఎలా బిల్డ్ చేసిరు ఏంది అన్నది. ఇక్కడ దీనికి థ్రాటిల్ బాడీ కూడా ఉంది. దీని థ్రాటిల్ బాడీ, దీని ఎలక్ట్రానిక్స్, దీని యూసీ సిస్టమ్, ఫ్యూజ్ సిస్టమ్, బ్యాటరీ అంతా ఓపెన్ చేసింది. అదే కాకుండా ఇక్కడ దీని ఇంజన్ ఉంది, ది హార్ట్. ఇక్కడ చూడండి దీని ఇంజన్. అండ్ దీన్ని షెపర్ 450 ఇంజన్ అని చెప్పి పిలుస్తున్నారు అన్నమాట. మ్యాగ్నెటిక్ కాయిల్, పిస్టన్, స్పార్క్లకు ఒకటే ఉందా, రెండున్నాయా? సో ఫారిన్ సిస్టమ్, సింగిల్ స్పార్క్ ఉంది దీనికి, రెండున్నాయని చెప్పి అనుకున్నాను, ఒకటే ఉంది.